ఏం లేదండి మన గోదావరి కిట్టే ఉన్నాడు కదా మన గోదావరి కిట్టే రెండు వందల ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాడు అసలు రెండు వందల ఎపిసోడ్స్ ఎలా కంప్లీట్ చేసుకున్నాడు అంత జర్నీ ఎలా చేశారు అనేసి నాకు చాలా డౌట్ వచ్చేసింది అది కాకుండా ఈరోజు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు సో వాళ్ళ మాటలలో తెలుసుకుందాం అని చెప్పేసి ఆ స్టూడియోకి తీసుకొచ్చేసాను సో వాళ్ళతో మాట్లాడేసి మరిన్ని విశేషాలు తెలిసేసుకుందాం అసలు రెండు వందల ఎపిసోడ్స్ వరకు వాళ్ళ జర్నీ ఎలా సాగిందో వాళ్ళ మాటలోనే ఎద్దాం హలో అండి నమస్కారం నమస్కారం అండి ఏంటి గోదావరి స్లాంగ్ ఏది అసలు అంటే పాస్ట్ గా అయిపోయింది హైదరాబాద్ వచ్చేసరికి లేదు లేదు అంటే గోదావరి స్లాంగ్ లో చెప్దాం అనుకున్నాను మీరు కన్ఫ్యూజ్ అవుతారని నమస్కారం అండి నమస్కారం అంటే ఇది పద్ధతి అంటే ఇది విధానం అంటే ఇది మొదలెట్టేద్దాం మరి లేట్ చేయకుండా అందరూ ఎదురు చూస్తున్నారు మరి తప్పకుండా మొదలెట్టాను మరి సరే గాని చెప్పమాయా అసలు ఇంత దూరం ఎలా వచ్చు ఇంత జర్నీ అలా చేసాం అసలు రెండు వందల ఎపిసోడ్ అంటే మాట్లా అసలు ఫస్ట్ గోదావరి కిటే ఎలా స్టార్ట్ అయింది అన్నది చెప్తానండి నేను గా రేడియో జాకీని నేను ట్వెల్వ్ ఇయర్స్ రేడియో జాకీగా చేశాను అయితే ఈ రేడియో జాకీగా నేను మాట్లాడే మాటలు ఒక చిన్న వాళ్ళు సోషల్ మీడియాలో వీడియో పెట్టుకోవడానికని ఒక సెగ్మెంట్ ఏదైనా చేసి ఇమ్మని అడిగారు అడిగితే నేనేం చేశానంటే డ్యాన్సు ఇంకా మైమ్ లేదు అంటే మిమిక్రీ మిక్కి ఇటువంటి అన్నీ కూడా చేసే రేడియో జాకీస్ ఉన్నారు నన్ను అడిగారు మీరు ఏదో చేయాలి అని అంటే నేను అన్నాను నేను మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించింది ఏదైనా నేను చెప్తానండి దాన్ని వాయిస్ బేస్డ్గా నేను వాయిస్ రికార్డ్ చేసిస్తాను దానికి మీరు వీడియో చేసుకోండి అని అంటే అది పెద్దగా క్లిక్ అవదేమో అని అన్నారు ఈలోగా మా హెడ్ ఏమన్నారంటే ఒకసారి చేయించండి బాగానే ఉంటుంది కదా అన్న అది చేయించిన తర్వాత మిలియన్ వ్యూస్ వచ్చేదానికి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ తక్కువ వ్యూస్ నా గోదావరి స్లాంగ్తో మాట్లాడిన దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి బేసిక్గా ఈ గోదావరి స్లాంగ్ అనేది దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనం ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నా ఎంత కోటీశ్వర్లం అయిపోయినా విమానాల్లో తిరిగినా లేదు అని అంటే మిలియన్స్ డాలర్స్ మనం సంపాదించినా ఎక్కడైనా దూరంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రే రాంబాబు అంటే వాళ్ళు సర్కర్ వెనక తిరిగి చూస్తారు మనం వెనక తిరిగి చూస్తాం అంటే ఏంటి అని అంటే మన రూట్స్ అన్నీ కూడా విలేజ్లో ఉన్నాయండి ఎంతమంది టౌన్లో ఉన్నా వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ కూడా పల్లెటూళ్ళలోనే ఉన్నారు దానికి కనెక్ట్ అయిపోయి ఉంటాం బేసిక్గా మీరు పండగ వచ్చింది అని అంటే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోద్ది మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోడవరికి వచ్చేస్తారు ఎందుకంటే సంక్రాంతి అంతా అక్కడ అలా ఉంటుంది అయితే ఈ ఈస్ట్ స్లాంగ్ స్లాంగ్కి ఇంత పాపులారిటీ రావడంతో నాకు ఈ గోదార మాటల్లో ఉన్న గోదావరి ఇట్లా ఒక గోదారికెట్ట ఎలా ఉంటాడు అని క్రియేట్ చేసిన మన ప్రైమ్ నైన్ న్యూస్ చైర్మన్ సార్కి అలాగే మన సీఈఓ వెంకటేశ్వరరావు సార్కి ముఖ్యంగా మేము కంగ్ర ధన్యవాదాలు చెప్ చెప్పుకుంటున్నామండి ఎందుకనంటే దాన్ని రెండు వందల ఎపిసోడ్స్ మేము చేసేసామంటే కాదు ఈ రెండు వందల ఎపిసోడ్స్ ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి మాకు వెనకుండి నడిపించిన వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత నెక్స్ట్ ఈ కిట్టే ఎపిసోడ్ అనేసరికి ఈస్ట్ గోదావరి మేము మాట్లాడడం మాదే ఈస్ట్ గోదావరి అవడం అది ప్లస్ పాయింట్ అవడం దాన్ని సెటరికల్గా గా మనం మాట్లాడి ఇంతవరకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది సో అంత దూరం నుంచి పిలిపించాను మరి నా కోసం ఏం తీసుకొచ్చావు నువ్వు ఆ త్రిపురం నుంచి నుంచి పోతరేకలాండి కాజలండి పొట్టండి ఇవన్నీ తెద్దాం అదే బాలరాజు గారు మీరైనా నా కోసం తీసుకొచ్చారా పొద్దున్నే లేదు పోటరాజు గారు లేదు తీసుకోతా అని పరిగెడితే పోటరాజు గారు ఆ సైకిల్ ఎక్కలా పోయాడు తెరా వెనకాల షాప్కి వెళ్తే పట్టుకుని లేక తేలా పోయాను ఏం చెప్పమంటారు నేను చాలా బాధపడిపోతున్నాను అసలు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచాను అసలు మిమ్మల్ని అందరినీ మా ఊరోళ్ళు మా ఊరోళ్ళు ఇక్కడ ఇంత బాగా హిట్ చేశారు ప్రోగ్రామ్ అని చెప్పి అందరికీ తెలియజేయడానికి కదా పిలిచింది నేను పొట్టిరాజు నీతోనే చాలా పనుంది నువ్వెక్కడికి వెళ్ళిపోతుంది నాకు ఇప్పుడు ఏం వద్దు ప్రోగ్రామ్ ఇంత హిట్ అయింది కనీసం నాకు పార్టీ అన్నా ఇవ్వాలి అసలు మన సైడ్ ఎలా చేసుకుంటూ సెలబ్రేషన్స్ ఎలాగో సంక్రాంతి కదా చెప్పు నువ్వే సాయంకాలంతో చెప్పిదే ఉందా నాటి కోడి క్వాలి ఇరిసేసి కోళ్ళు ముందు పాకనట్టేసి నాకు మాటలు నాకు వద్దు నాకు పనులే కావాలి మీరు నేను ఎంతో గొప్పగా చెప్పుకున్నా మా ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు అందరు తీసుకొచ్చిన అనుకున్న ఫ్రెండ్స్ కూడా తీసుకుని ఊరు వద్దాం అనుకున్నా బాలరాజు సంక్రాంతికి సైకిల్ ఎక్కించుకుని ఈ రాధాపురం రాహుల్ బాల్ తీసుకుని వచ్చాయి సో బాలరాజు చెప్పు కిట్టేగారే చెప్తున్నారు అంతా నీ గురించి చెప్పు నువ్వు నేను స్వతహాగా ఎలక్ట్రీషియన్ ఇంతకుముందు అయితే ఈ ప్రోగ్రామ్ టీవీలో చూశాను సడన్ టీవీలో చూసి నాకు కిట్టగారు పాత పరిచయమే ఒకసారి ఫోన్ చేసి అట్టెంలో చేసేవారు కదా టీవీలో వస్తున్నా అడిగితే నేను టీవీకి షిఫ్ట్ అయ్యాను నేను ఇప్పుడు టీవీలో చేస్తున్నాను అయితే నేను నాటకాలు అవి వేసేవాడిని కదా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చేస్తాను ఈ షోలో అంటే కెట్టగారి నన్ను పిలిచి రాయితీ చేదు అని తీసుకొచ్చారు అప్పటి నుండి ఈ ప్రేమ అంతా నా ప్రయాణం సాగుతుంది ఎంతవరకు ఆదరించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినటువంటి చైర్మన్ గారికి సీఈఓ గారికి కళా మేడం గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే మన కాన్సెప్ట్ గురించి కానీ మన ప్రోగ్రామ్ గురించి కానీ అందరూ ఎక్కువ మాట్లాడుకునేది లొకేషన్స్ లొకేషన్స్ అయితే చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలా మంచి ఈవెన్ కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు విజువల్స్ కానీ చాలా బాగుంటున్నాయని చెప్తున్నారు సో దాని గురించి చెప్పండి లొకేషన్ మీరు చూడడానికి చాలా సరదా పడుతున్నారు కానీ దానికి మేము చాలా శ్రద్ధ తీసుకుంటాం ఒకరోజు మాలో దాన్ని పని పెట్టుకుని ఉదయాన్నే వెళ్ళిపోయి ఎక్కడెక్కడ లొకేషన్లో షిఫ్ట్ చూసుకుని అన్నీ ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం పలానా షూటింగ్కి పలానా లొకేషన్ పలానా షూటింగ్ పలానా లొకేషన్ ఈ వెర్షన్కి ఇది ఈ ఇది ఈ లొకేషన్ అయితే ఈ కాన్సెప్ట్ బాగుంటుందని ఒక ఉద్దేశం అన్నీ రాసుకుని మినిమం వన్ వీక్లో త్రీ డేస్ లొకేషన్ చూసుకోవడం సరిపోతుంది చూసుకుని మిగతా ఫోర్ డేస్లో షూటింగ్ కంప్లీట్ చేసి మీకు అందిస్తుంటాం ప్రజలందరికీ ఆ న్యాచురాలిటీ బాగుందనే ఉద్దేశం మాకు అనిపించింది అది చేయడం మేము చాలా సరదాపడుతున్నాం ఓకే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మాట్లాడదామని స్టార్ట్ చేశారు సో స్లాంగ్ లో మాట్లాడడం అంత ఈజీ కాదు ప్రతి ఒక్కరు ఇంటర్ చేస్తారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని ఇంటర్ చేస్తారు కానీ ఆ స్లాంగ్ లో మాట్లాడడం ఎంత కష్టమో యాజ్ ఎ ప్రెసెంటర్ గా యాజ్ యాంకర్ గా నాకు ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంతో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈ రోజు టూ ఎపిసోడ్స్ వరకు వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు నటరాజు గారితో మాట్లాడదాం చెప్పండి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు అసలు మీ పాత్ర ఏంటి అసలు మాది ఏదో నేను టీవీలో కనిపించాలని నాకు ఎప్పుడు చిన్న చిన్న చిన్ననాటి నుంచి కోరిక ఎంటర్ చేశాను జాబ్స్ రావట్లేదు నా టాలెంట్ని బయట పెట్టాలని ఒక ఆయన అన్నారు రావులపాలెం దగ్గర వాడపల్లి వెంకటేశ్వమి గుడి ఉంది అక్కడికి వెళ్ళి ఏడు వారాలు వెళ్ళి దర్శనం చేసుకో అన్నారు నేను ఏడు వారాలు వెళ్ళి వెళ్తున్నా వెళ్ళిన నా అలా ఉన్న కోరికనే వెంకట వెంకటబాబు స్వామికి ఉన్నది చెప్పుకున్నా అలా మూడు వారాలు వెళ్ళా మా నాలుగో వారం మన కెట్ట మాయ్య గారు కనిపించి పిలిచి అమ్మ ఏంటి ఇక్కడికి వచ్చావు ఏంటి నీ బా నీలో టాలెంట్ ఉందని అడిగారు కిట్టమావయ నాకు పలానా టాలెంట్ ఉంది అందుకోసమే ఇక్కడికి వస్తున్నా వెంకన్న బాబు దర్శనం కోసం వచ్చాను ఇక్కడ వచ్చి అనుకుంటే జరుగుతుంది అన్నారు ఆ బాబు డే వల్ల నాకు నాలుగవ వారమే కిట్టమావ్య నా టీంలో నీకు అవకాశం ఇస్తున్నాను రా అన్నారు గ్రేట్ సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ప్రతి ఒక్కరికి మీ డ్రీమ్ ఉంటుంది మీ డ్రీమ్ని మీరు రీచ్ అయ్యారు ఆయన ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు ఎలా అసలు ఎలా చాలా చాలా సంతోషం పడింది ఇంకా పబ్లిసిటీ వస్తుందని కూడా నేను అనుకోవాలా నేను ప్రత్యేకంగా మీ ప్రేమ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో కిటే గారు ఈ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు మీకు ఇప్పుడు మంచి పేరు వచ్చింది బేసిక్గా ప్రతి ఒక్కరు ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఒక విజన్ ఉంటుంది దీని మీద చేయాలి అని అసలు ఏది మిమ్మల్ని బాగా అంతగా ఇన్స్పైర్ చేసిన ఏంటి అంశం అసలు ఫస్ట్ నేను ఈ పొజిషన్కి రావడానికి కారణం లేదు అని అంటే ఇది ఇలాగా చేయాలి అనే థాట్ నాకు ఒక చిన్న దాని నుంచి స్టార్ట్ అయిందండి అదేంటి అని అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలి అని అయితే చిరంజీవి గారిని నేను కలవాలి అని అనుకున్నప్పుడు రాజమండ్రి వచ్చారు అతను మదర్ టెరిసా బొమ్మని ఓపెన్ చేసేటప్పుడు నేను వెళ్ళా నేను వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ అందరూ కూడా బయటికి ఎంటేశారు చాలా నిరాశ చెందా నిరాశ చెందినప్పుడు అప్పుడు అనిపించింది నాకు ఎట్లా మనం వెళ్ళాలి అని అంటే చాలా మంది ఏమన్నారంటే మనం వాళ్ళని కలవాలి అని అనుకుంటే ఏదైనా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి లేదు అంటే మనం కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండాలి అన్నట్టు చెప్పుకొని వచ్చారు మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండాలంటే ఎలాగా ఎలా కుదురుతుంది అని అంటే ఫస్ట్ బీజో నాకు నేను ఎఫ్ఎం రేడియోలో రేడియో జాకీ అవ్వడానికి స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇందులో నాకు అవకాశం వచ్చింది ఈ అవకాశంతో ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలి తనతో పాటు చేయాలి అని ఒక ఎయిమ్ అది ఎందుకు అని అంటే మా మదర్కి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు ఇంకా అప్పటి నుంచి ఆవిడ ఎనీవారు మెగాస్టార్ చిరంజీవి పక్కన ఎప్పుడైనా ఒక ఫోటో తీసుకుంటే సరిపోద్దిరా మనకి అతను అతన్ని చూడాలని ఆవిడ కూడా ఎన్నోసార్లు సార్లు అనుకున్నాడు కుదరలే సరే ఎప్పటికైనా వెళ్ళాలి వెళ్ళి కలవాలి కలిసి అన్నయ్య ఇది సిచ్యువేషను అని చెప్పాలి అని ఒక ఎయిమ్ ఎయిమ్తో స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఆ జర్నీ ఎలా ఇప్పటి ఇప్పటివరకు ఇక్కడి వరకు వచ్చిందండి మరి భవిష్యత్తులో ఏమవుతుంది అన్నది తెలియాలి ఓకే సో అంటే ఇప్పుడు మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలని అనుకుంటున్నారు అసలు ఈ ప్రోగ్రామ్ ద్వారా గోదావరి కిట్టే ద్వారా ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నారు రీసెంట్ ఏంటి అసలు ట్రెండింగ్ లో ఉన్న ఏ టాపిక్ అయినా సరే మీరు తీసుకుంటున్నారు సో దీని ద్వారా అసలు ఎలాంటి మెసేజ్ ఇద్దామని అసలు ఒక సాధారణ పౌరుడు సామాన్య పౌరుడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు అని కనీసంలో కనీసం గుర్తించి వాళ్ళకి కొన్ని సదుపాయాలన్నా చేకూర్చాలి అన్న ఒక ఎయిమ్తో తో ఒక

సో చూసిన వాళ్ళందరూ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ అసలు చాలా బాగా లోకల్లో అండ్ మీకు తెలియదు ఏం కాదు విలేజెస్ లో ఉంటే ఒక యాక్టర్ అసలు స్టేజ్ యాక్టర్ నే చాలా అభినందిస్తారు అలాంటిది మేము టీవీ వరకు వచ్చామనే సరికి చాలా ఆనందంగా మేము ఎక్కడ కనిపించినా సరేమై గోదావరి గోదావరికి ఎక్కడికి వెళ్తున్నారు రా బాలరాజు అనే పిలుస్తారు మమ్మల్ని ప్రతి ఒక్కరు మా ఊరే కాదు మా ఊరుకు చేర్చుకునించి మించుకే చిల్లరికి ఒక ఐదు ఆరు ఊర్లు దగ్గర దగ్గరలో ఉంటాయి ప్రతి వాళ్ళు కూడా గోదావరి గారు ఎక్కడికండి అని పిలుస్తుంటారు మాకు అది భోజనం కంటే చాలా మాకు కడుపు నిండిపోయేంత ఆనందం కలిగిస్తుంటుంది మాకు మీరు చెప్పండి సార్ మీరు మీరు అనుకున్నారా ఇలాంటి ఒక రోజు వస్తుంది టూ హండ్రెడ్ డేస్ వరకు వెళ్తాం సెలబ్రేట్ చేసుకుంటాం అసలు మీరు అనుకున్నారా నేను కల్లాగారు నాకు ఎప్పటి చిన్నటి నుంచి కోరిక ఇలా హైదరాబాద్ వచ్చా చాలా చాలా ట్రై చేసా జబర్స్ ట్రై చేసా పటాసులో ట్రై చేసా పుల్ల బాస్కర్ ఐప్రాది వీళ్ళందరూ పరిచయం అయ్యారు వాళ్ళ అవకాశం ఉంటే పిలుస్తా అన్నారు ఈలోగా కిట్టమాయ నాకు మంచి అవకాశం ఇచ్చారు నేను ఆ అవకాశాన్ని నిలబెట్టుకున్నాను పుట్టురాజు పుట్టురాజు అని కాన్సెప్ట్ పెట్టా నాకు బాగానే నచ్చింది బయట పబ్లిసిటీ నువ్వు పుట్టోడు నువ్వు ఏం చేస్తావా అని చాలా మంది ఎగటాలు వాళ్ళందరూ నోరు మూయించారు అయితే మీరు అది డే వల్ల మీ ప్రైమ్ మినిస్టర్ డే డే వల్ల నేను తప్పకుండా అండి టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రైమ్మెన్ న్యూస్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది అందులో ముందు ఉంటుంది కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ప్రైమణ్య న్యూస్ ముందు ఉంటుంది అది నేను చెప్పడం కాదు మీ మాటలో అండ్ మీ పనుల్లో కూడా మీరు చూసే ఉంటారు పబ్లిసిటీ బాగా వచ్చింది పొట్టోడు కట్టో అని పేరు వచ్చింది ఓకే పొట్టోడి అన్న మాట నిజం చేసారు ఆబ్వియస్ సామెత ఉంది ఆక్చువల్ పొట్టోడి గట్టుడు అని చెప్పేసి ఒక సామెత ఉంది సో కిటే గ చెప్పండి సో ఇప్పుడు ఇప్పుడు టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఊపుతో ఇంకా ఎలాంటి కాన్సెప్ట్స్ అనుకుంటున్నారు ఇంకా యాక్చువల్ గా ముఖ్యంగా చెప్పాలి అనేది కాన్సెప్ట్ అనుకోవడం వేరండి దాన్ని సపోర్ట్ చేయడం వేరు ఇప్పుడు మన సిఇ మన వెంకటేశ్వరరావు సారు చైర్మన్ సారు సార్ మేము ఇది అనుకుంటున్నాము అని అంటే గో హెడ్ మీకు ఎటువంటి అవసరాలు కావాల్సిన లేదంటే మీకు ఎటువంటి సహాయం కావాల్సిన మేం చేస్తాం మీరు ఎక్కడ వెనకం చేయొద్దు మీరు చేయండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి అని మాకు సపోర్ట్ చేస్తున్న ఫస్ట్ క్రెడిట్ సార్ సిద్ధరికి వెళ్తుందండి ఇది ఇంకా ముందుకి ఇక్కడ రెండు వందలతోనే కాదు ఐదు వందలు ఆరు వందలు థౌసండ్ ఎపిసోడ్స్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని చేసుకోవాలండి సిగ్గా చాలా మంది చేయండి చూద్దాం అని చెప్పారు బట్ చేయండి వాటికి కావాల్సినవన్నీ మేము అరేంజ్ చేస్తామని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే అవి ఏం లేకపోతే మీరు చేయలేరు కదా ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడికి రావడం అంటే మాటలు కాదు సో టూ ఎపిసోడ్స్ అంటే అసలు అది మామూలు విషయం కాదు అసలు సో బాలరాజు గారు మీకు ఎలా అనిపించింది అసలు టూ ఎపిసోడ్స్ మీ జర్నీ కొనసాగింది సో కిట్టే గారు కాన్సెప్ట్ అసలు బేసిక్ గా మీరు ఎలా అనుకుని స్టార్ట్ చేశారు ఇది కిట్టయ్య గారంటేనే వెటకారం అండి ఈయన స్వతహాగా కూడా ఉట్టప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఎవరు పోయినా కూడా చూసాను ఆయనకు నిజంగా ఒళ్ళంతా వెటకారమేనండి ఎవరు పోయినా ఎరా ఎక్కడ అబ్బా తినేసే పుల్లిగా సైకిల్ తో ఒకలా పోతున్నావు అనమాట ఈ విధంగానే ఉంటదండి ఇటు కూడా ఇదే విధంగా ఉంటది ఈయన ఎటకారం అందుకని మాకు బయట చేసినా మేము క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయినట్టు సో బేసిక్ గా అంత గా ఉంది మీరు ఒక యాక్ట్ చేస్తున్నారు సిద్ధాంతలో అయితే ఎవరికి అనిపిస్తుంది ఈవెన్ చూసిన వాళ్ళకి కూడా అనిపిస్తుంది చాలా నాచురల్ గా అనిపిస్తుంది క్యాజువల్ టాక్ లాగా బట్ ఏదైతే మెయిన్ పాయింట్స్ మీరు చెప్పాలి అనుకుంటున్నారో అవైతే ప్రజలకు చెప్తున్నారు ఆ కాన్సెప్ట్ ద్వారా సో మీకు ఎలా అనిపించింది అసలు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం ఇంత దాకా వస్తానని నేను అనుకోలే నాలో ఉన్న రెండో రెండు కోరికలు ఒకటి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక అయ్యా నిదానంగా తీరిపోయింది అసలు తీరిపోయింది రెండో కోరిక అంటే తప్పకుండా ఎందుకంటే కళ్ళు అసలు అంత ఎర్రగా అంటే మీరు ఆనంద బాష్పాలనుకోవచ్చావా ఆనంద బాస్పాలి కితమైన ద్వారా మీ మీ ప్రేమ మీరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అసలు మాట్లాడుతుంటేనే అసలు కాబట్టి కొంచెం తడబడుతుంటే లేదు మనకు ఉపయోగపడతాడు ఏదో విధంగా చాలా పట్టుదల ఉన్నాయి మన వాళ్ళు ఏదో రకంగా చేయించాలి దగ్గర ఎంకరేజ్ చేసే ఆ అబ్బాయి వెంకటేశ్వర స్వామి వాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు చేస్తే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని అక్కడ బాగా పాపులర్ అయితే ఈ అబ్బాయి ప్రొజెక్షన్ చే చేసుకుంటున్నాడు అక్కడ నేను షూట్ చేయడానికైనా వెళ్ళా షూట్ చేయడానికైనా వెళ్ళి నేను అక్కడ చైన్లో కూర్చున్నాను షూట్ అయిపోయిన తర్వాత నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆ అబ్బాయి వెళ్ళిపోతుంటే బాబు ఈ ట్రామ్మా అన్నాను వచ్చాడు వచ్చిన తర్వాత ఏ ఊరు మీది అని అంటే మాది ఏలూరు అన్నా అన్నాడు నీకు టీవీలో నటించే అవకాశం వస్తే నటిస్తావా అని అడిగాను అన్న నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిందే ఆ అవకాశం కోసం అన్న నేను ఏడు శనివారాలు చేద్దాం అనుకున్నాను అటువంటిది నాలుగు శనివారాల్లోనే నువ్వు కనిపించావు నాకు చాలా అదృష్టంగా ఉందన్న నేను చేస్తానన్నా అన్నాడు ఎప్పుడైనా టాలెంట్ ఉన్నవాడికి తర్వాత నేను చేస్తాను అని ఒక ఉత్సాహం ఉన్నవాడిని మనం సపోర్ట్ చేయడం వల్ల అతను ఇంకా బాగా ఎలివేట్ అవుతాడండి అప్పటి నుంచి మా దాంట్లో అబ్బాయిని తీసుకోవడం తీసుకున్న తర్వాత అతను మేము చెప్పినట్టు నటించడం మాకు కూడా చాలా సపోర్ట్గా చాలా హ్యాపీగా ఉంది ఓకే సో ఇక్కడ వరకు బానే ఉంది చేయడం అనేది ఓకే బట్ ఇవి చేయడానికి మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి అసలు ఎప్పుడైనా సందర్భాల్లో ఎందుకంటే ఇబ్బందులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అవుట్పుట్ మంచి అవుట్పుట్ ఇచ్చారంటే మీరు ఎంతో స్ట్రగుల్ చేసి ఉంటారు ప్రాపర్గా టైంకి తినకపోవడం అండ్ పడుకోకపోవడం అండ్ వేరే వాళ్ళ పర్మిషన్స్ దొరకకపోవడం సో వాటి గురించి చెప్పండి అసలు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి బేసిక్గా అవుట్ షూట్ చేసినప్పుడు చాలా కష్టాలు ఉంటాయి చాలా ఉంటాయి ఏంటి అని అంటే కెమెరాకి అక్కడ లైటింగ్ సెలవు రెండోది షూట్ చేస్తున్నప్పుడు బయట లొకేషన్లోనే మనం షూట్ చేస్తాం కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు రావడం అది ఇదంతా ఓకే తర్వాత మనకి ఇక్కడ స్పెషల్గా డబ్బింగ్ ఉండదు డైరెక్ట్ గా మనం మాట్లాడిందే ఉంటుంది మేము డైలాగ్ చెప్తున్నప్పుడు చుట్టుపక్కల వచ్చి మాట్లాడుతుంటారు సో ఫ్లో పోతే చాలా సార్లు ఫ్లో పోతుంది డైలాగ్ మర్చిపోతుంది డైలాగ్ మర్చిపోతుంది అక్కడ మనం వాళ్ళని కోపడితే పాపం వాళ్ళు చూడడానికి వచ్చారు మనల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు రేపు పొద్దుట ఈ ఎపిసోడ్ టీవీలో వస్తుందంటే రే మన ఊళ్ళో చేసిందిరా ఇది అని వాళ్ళు సరదాగా చూస్తారు అది అయిపోయిన తర్వాత మేము ఈ షూట్ మొదలు పెట్టడానికి స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత లొకేషన్ చూడడానికి వెళ్తాం అది టూ డేస్ ప్రయత్నం ఉంటుంది మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చాలా మంది డబ్బులు అడిగిన కూడా ఉన్నారు మీరు ఇక్కడ మీరు ఇక్కడ చేసుకుంటారు కదా మొన్న పలానా సినిమా వాళ్ళు వచ్చారు వాళ్ళు యాభై వేలు ఇచ్చారు ఎనభై వేలు ఇచ్చారు లేదా పదివేలు ఇచ్చారు అని ఇలా చెప్తుంటారు వాళ్ళని కన్విన్స్ చేయడం లేదు అని అంటే కన్విన్స్ అవ్వకపోతే వాళ్ళకు ఉన్నో కన్నో డబ్బులు ఇవ్వడం చేసుకోవడం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేము ఎంత కష్టమైనా పడ్డానికి రెడీ కాంప్రమైజ్ అవ్వకుండా మేము చేయడం వల్ల ఇంత సక్సెస్ వచ్చిందని నా మనసులో మాట మీరు చెప్పండి బాలరాజ్ గారు ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డారు సో మూమెంట్ ఉందా ఈ అంటే ఒక రోజు మారేడుమిల్ దగ్గర షూట్ పెట్టుకున్నామండి ఆ షూట్ కు బయలుదేరిపోయాం మార్నింగ్ ఫైవ్కి లేసి వెళ్ళిపోయాం అంతా రెడీ అయిపోయాం ఇంచుమించుగా మేము థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత మైకులు పెట్టుకోవడం మర్చిపోయాం మేము మేము వెళ్ళేసరికి ఇంచుమించుగా సెవెన్ ఎయిట్ అయిపోయింది జర్నీయే చాలా కష్టం చాలా కష్టం అంత దూరం వెళ్ళిన తర్వాత మైకులు మర్చిపోయామని గుర్తు వచ్చింది మాకు అప్పుడు మళ్ళీ వేరే అబ్బాయికి ఫోన్ చేసి కొంచెం దూరం తీసుకురమ్మని మళ్ళీ మేము వెనక్కి వచ్చి ఆ అప్సెట్లో చాలా వరకు చేయలేకపోయాం నైట్ ఇంచుమించు అక్కడ నుండి మేము వచ్చేసరికి పది పదకొండు అయిపోయింది పూర్తి కంప్లీట్ చేయలేకపోయాం మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాల్సి వచ్చింది అలా చిన్న చిన్నవి జరిగినా కానీ చాలా ఆనందంగానే తీసుకున్నాం కానీ ఏది ఇబ్బంది అనుకోలేదు ఏం చేసినా కానీ కిటాయి కోసం ఎంత చేసినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చాలా సరదాగానే రిసీవ్ చేసుకున్నాం కానీ మాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు సో మనం అనుకుంటా ఏముందులే స్లాంగ్లో నాలుగు మాటలు మాట్లాడేస్తున్నారు ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని చెప్పేస్తున్నారని అది కాదు మ్యాటర్ అక్కడ సో వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టి ఈ రోజు టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ వరకు వాళ్ళు రీచ్ అయ్యారు సో కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా వాళ్ళకి వచ్చింది సో పుట్టరాజు గారు మీరు చెప్పండి సో మీకు ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఉందా ఈ టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ లో చాలా సంతోషంగా ఉంది ఇంత దాకా వస్తుందని సెలబ్రేషన్ చేసుకుంటామని అనుకోవాలి నేను పడిన కష్టానికి ఇంత ఫలితం వచ్చిందంటే సో మీకేమైనా మెమరబుల్ మీకు బాగా గుర్తుండే గుర్తుండే సన్నివేశం ఏదైనా ఉందా అసలు ఈ షూట్స్ లో ఇన్ని ఎపిసోడ్స్ లో మీరు ఉన్నారు కదా సో ఒక్క ఎపిసోడ్ లో లైక్ ఇంత కష్టపడ్డాను లేకపోతే ఇది బాగా గుర్తుండిపోతుందని ఏమైనా ఫస్ట్ టైం తన గుర్తు లేకపో నాకు గుర్తుందండి ఏంటంటే నాకు ఆ రోజు ఈ బ్యాక్ పెయిన్ అంతా ఉంటే మా పరిగెత్తుకు వచ్చి నా సంకలోకి ఎక్కాలి ఎక్కేవాడు అక్కడ కెమెరా మేడం స్విచ్ ఆన్ చేయకపోవడం లేకపోతే మైక్ సర్కిల్ లేకపోవడం మళ్ళీ రీటెక్ చేయాల్సి వచ్చింది అలా టెన్ టైమ్స్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అన్నవరం పంపా దగ్గర షూట్ చేస్తాం భవానీళ్ళు అందరూ వచ్చి స్నానాలు చేసేస్తారు ఇంకా టెన్ ఓ క్లాక్ వచ్చిందంటే స్నానాలు చేసేస్తారు మేము ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ పెట్టుకున్నాం ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ అంటే పాపం తనకి ఈ బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది అక్కడ షూట్లో ఏంటంటే వాడు పరిగెట్టుకుని వచ్చి బాలరాజు చంక్ ఎక్కాలి ఆ అబ్బాయి కూడా ఫస్ట్ టైం అక్కడికి రావడం ఆ ఫస్ట్ టైం అయినా అది ఫిల్ చేసాం అది కానీ ఈ ఎంత కష్టపడినా ఆ అబ్బాయి ఎంత కష్టపడినా బాలరాజు మేము మేమందరం కూడా ఆ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అది టీవీలో కనపడుతుంటే ఎంత ఆనందం అంటే పడ్డదంతా కూడా పోయి మేము ఇన్వాల్వ్ అయిపోయి నవ్వుకుంటాం అండి అరే చాలా బాగుంది రా ఇది ఆ రోజు అలా చేసాం అది ఎలా చేసా నవ్వుకుంటాం అది చూసినప్పుడు మాకు కష్టం పోదు పులి తిరుగుతుందని తూర్పుగోదావరి ఐడియా ఉందండి ఆ టైంలో కూడా మేము పులి మా పక్క పక్కనుండి వెళ్ళిపోయిందని సిచువేషన్ కూడా విన్నా మేము అక్కడ షూట్ చేశాం అక్కడ షూట్ అంటే లొకేషన్ అక్కడ బాగుందని తెగించేంత రిస్క్ అయితే చేసి లొకేషన్ బాగుందని ఊరు కూడా పెద్దపాలెం 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 వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడే ఆ రోజు తిరుగుతుందనేసి పులి తిరుగుతుందనేసి జనాలు మాట్లాడుకుంటున్నారు మీ ప్రాణాన్ని తెగించే అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఆ లొకేషన్ కోసం అది ఆ టైంకి అక్కడ సన్సెట్ అలా పడుతుంది ఆ టైంకి అక్కడ ఆ దాని ఏంటి అంటారు మంచి అలా పడుతుంది చూడారు కదా మీరు ఎక్కడ చేస్తున్నారు ఎక్కడో చోట చేసేసి పంపించేస్తే అయిపోయింది కదా ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను నేను ఇప్పుడు విషయం ఏంటి అని అంటే ఎక్కడో చోట కరెక్టే మీరు ఇప్పుడు కిట్టయి గురించి టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడారు ఎక్కడో చోట చేస్తే మీకు ఎలా అనిపించింది అసలు మీరు ఆ మాట విన్నాక సో పులి ఇక్కడ నుంచి వెళ్ళింది అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మేము షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత బయలుదేరిపోయాం బయలుదేరిపోయిన తర్వాత ఒక ఊళ్ళో డ్రింక్ వాటర్ తీసుకుందాం నాగం బాబు ఎక్కడ వస్తున్నారు మీరు అంటే ఇక్కడ పెద్దపల్లిన దగ్గర లొకేషన్ అది బాగుంటుంది కదా వాటర్ ఫాల్ దగ్గర షూటింగ్ చేసుకుని వస్తున్నా అయ్యో బాబు ఇప్పుడే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందే బాబు మతిగానే ఆ పది రోజుల వరకు మీరు సైడ్ రాకండి మీరు షూటింగ్లో అయ్యి ఉంటే తర్వాత చేసుకుంది మీకు తెలియదు ఏముంది మన లోకల్లో మాట్లాడి మాట్లాడ బతుకుంటే అనేది తినొచ్చు ఎక్కడ షూటింగ్ లేట్రా బాబు ఇంటికి పండి అర్జెంటుగానే ఉన్నారు అంటే అమ్మ ఇలా జరిగిందా పోలే మన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఏం జరిగినా తర్వాత విషయం అని చాలా హ్యాపీగా బయటకు వచ్చాం కానీ తర్వాత ఇంకొక రోజు షూట్లోనేనండి మాకు ఎక్కువగా గ్రామీణ వాతావరణం ఉండడానికి అక్కడ ఆవులు మేకలు దోళ్ళు ఇటువంటివి ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అవును ఆ ఆవులు మేకల్ని మనం పెట్టేయాలి అని అనుకుంటే అవదది ఆ రైతు రావాలి ఆ రైతు తీసుకుని వచ్చి వాటిని కట్టాలి లేదా పాలేరు వచ్చి అక్కడ కట్టాలి అవి కడితే మనకులాగా కెమెరా ముందే నించుని ఇలా ఫోజ్ ఇవ్వాలి లేదా ఇలా తిప్పాలి అని వాటికి తెలియదు కదా అలా కట్టారు అనుకో వాటి ఇటు తిరుగుతుంటాయి ఇలా అలా పోతుంటాయి కెమెరామెన్ అక్కడ నించుని అన్న దీన్ని సజెషన్ పెట్టుకుంటాను అని లోపల మేము రెడీ అయ్యే లోపల అది అలా ఓకే మళ్ళీ ఆ రైతును రిక్వెస్ట్ చేసుకుని దాన్ని ఇలా తీసుకుని వచ్చి ఏమండి ఇక్కడ కట్టండి అంటే పాపం అతను పని చేసుకోవడానికి వచ్చాడు పొలంలో ఆ పని చేసుకునేవాడు ఏంటండి అయ్యో మా లేట్ అయిపోతుంది అన్న సందర్భాల్లో కూడా మేము రిస్క్ చేసేసినవి ఒకరోజు వీడు రెండు ఎద్దుల దగ్గరికి నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ వస్తున్నాడు వచ్చిన తర్వాత అక్కడ డాన్స్ ఆల్రెడీ పొడిచే కదా అయితే ఫస్ట్ టేక్ తీసుకున్నాడు కెమెరామ్యాన్ అని టేక్ అండి అని చెప్పాడు అక్కడికి వచ్చి అనేసరికి అది ఎల్ల కంగారు పడి పక్కకు పోయింది అరే భయపడుతున్నట్టున్నాయి అలా కదా కొంచెం దూరంగా చెయ్యి అని చెప్పాము చెప్పిన తర్వాత కెమెరామెన్ అన్ని ఓకే చెప్పి టేక్ చెప్పాడు ఈ బాలరాజు అక్కడ దాకా వచ్చి ఎదురుగా వచ్చి

చాలా మందికి అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేయలేదండి అదే చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక వీడియోని ఒక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు ప్రజలు చెప్పారు దానికి అవును తర్వాత నాకు చెప్పింది ఏంటి అని అంటే కరోనా టైంలో ఎవరు బయటకు రావట్లే బయటకు రావట్లేదు ఎవరైనా ఫోన్ లోనే కదా వాళ్ళం అయితే యూఎస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అది యూఎస్ నెంబర్ అని తెలిసిపోద్ది కదా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడితే నమస్తే అండి గోదావరి కెట్టి గారా అని అవతల వాయిస్ వినిపిస్తుంది అవునండి గోదావరి కెట్టిని అని అన్న తర్వాత ఏమండి మీ నెంబరు పలానా పర్సన్ ఇచ్చారు మీకు రెండు చేతులు ఎట్టి నమస్కారం పెడుతున్నామండి మేము అన్నది అసలు మీరెవరు నాకు ఎందుకు చేశారు దేనికి నమస్కారం అని అడిగా టూ ఇయర్స్ అయిందండి కరోనా వచ్చి పక్కింటి వాళ్ళు పోయారు ఎదిరింటి వాళ్ళు పోయారు లాళ్ళ పోయారు వేళ్ళ పోయారు అందరూ పోయారు కరోనా వచ్చి పోయిన తర్వాత ఆ అయింది అందరం మన తెలుగు వాళ్ళ ప్రవాసాంధ్రీయులందరూ కూడా మేము అక్కడ పెట్టుకున్నాం చిన్న మీట్లో పెట్టుకున్నాం ఎవరు మాట్లాడినా దేని గురించి మాట్లాడినా ఆడిపోయాడు ఈడిపోయాడు ఈడిపోయాడు అని చెప్తున్నారు తప్ప ఆ మూడిని డైవర్ట్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాలేదు మాకు మేము ఆలోచించుకుని గోదావరి కిట్టని కొట్టుకున్నాం కొట్టుకుంటే మీ వీడియోస్ వచ్చాయి మేము అక్కడ ప్రొజెక్టుల్లో వేస్తే ఈ మాటలు మాట్లాడుకునే వాళ్ళందరూ అలా స్టన్ అయిపోయి ఉండిపోయారు మీరు చేసిన వీడియోస్ అన్నీ మేము చూస్తూ ఉండి ఇతను మా ఇంట్లో ఉండే ఒక తాతయ్యో పెదనానో చిన్నానో ఆ పక్కన ఉన్నవాళ్ళు మా ఊళ్ళో క్యారెక్టర్లు మన ఊళ్ళో వాళ్ళే అని అలాగా వన్ అవర్ అలా ఉండిపోయి మేము మా వెళ్ళి వచ్చినట్టు ఫీల్ అయ్యామండి చాలా సంతోషం అండి అని ఫోన్ ఇచ్చిందండి ఇంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇంతకన్నా నా లైఫ్ లో ఇంకా ఇంతకన్నా ఇంకా కాంప్లిమెంట్ అంటే నాకు ఎక్కడుకో హైట్స్ కలిపే ఉంటారు మీరు ఈ మాట ఆ రోజు అంతా కూడా ఇంకా ఇంకా సరిపోయింది మనం ఇంకా ఎంతవరకు సంతోష పెట్టాలో అంతవరకు సంతోష పెట్టేసాం అన్న ఫీల్ చాలా హ్యాపీగా అనిపించింది సో ఇప్పుడు మీ టాలెంట్ ఉంది గోదావరి కిట్ ఇంత ఫేమస్ అయింది సో ఈ ప్రోగ్రామ్స్ చూడకుండా ఎవరు ఆల్మోస్ట్ అంత ఫేమస్ అయ్యారు తప్పకుండా మీకు మంచి ఆపర్చునిటీ అరే అన్నారు నువ్వు బాగా చేయమ్మా మా మా స్టూడియోలోనే పెట్టుకుంటా నువ్వు బాగా పేరు తెచ్చుకో మా స్టూడియోలో నీకు కంపల్సరీగా అవకాశం కల్పిస్తా అని నాకు మాట ఇచ్చారు ఓకే తప్పకుండా మాట నిలబెట్టుకుంటారు అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి మీరు ప్రూవ్ చేసుకుంటే ప్రూవ్ చేసుకోవాలి చాలా మంది పొలిటీషియన్స్ కూడా అడుగుతూ ఉంటారు నేను ఇలా ఉండను కదా బయట మామూలు నార్మల్ గా ఉంటాను ఇది గెటప్ లో ఉన్నాం కదా తిని మాత్రం గుర్తుపెడతారు ఈజీగా గుర్తుపెట్టి బాలరాజు అని డైరెక్ట్ గా మాట్లాడేస్తారు నేను పక్కనే ఉంటా ఎవర్రా ముసలైన ఈ భలియ చెప్తాడు డైలాగులు వరుస పెట్టి అంత పెద్ద పెద్ద డైలాగ్ బడి చెప్తాడు రా అంటే వీడు నవ్వుతాడు పక్కనుండి నన్ను చూపిస్తాడు అలా నవ్వుతూనే ఉంటాడు అలా నవ్వుతూ ఉంటాడు అంటే నేను ఉంటాను నేను ఎంజాయ్ అలా ఉంటాడు నేను అలా పక్క నుండి అదృష్టవంతుడు రా మేకప్ లేకుండా నువ్వు ఐడెంటిఫికేషన్ అవుతున్నావు నేను మేకప్ ఉంటేనే ఐడెంటిఫై అవుతాను అని చెప్తాను ఆయన ఆంబిషన్ వేరుంది మీ గోల్ వేరుంది మీ ఎయిమ్ వేరుంది సో ఎక్కడికో హైట్స్ రీచ్ అవ్వాలి ఇది టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ వరకే ప్రస్థానం జస్ట్ స్టార్టింగ్ అంతే ఇంకా చాలా ఉంది అనమాట సో మీ స్లాంగ్ లో ఫైనల్ గా మా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తారు మీ మెసేజ్ నమస్కారం అండి నేను మీకు ఆధార గిట్టేనే అన్నట్టు ఎగిరి ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు ఆధారాబాద్ర జీవితాలు అయిపోయాయండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పొద్దున్నే టిఫిన్ గ్యారేజీలు అన్నం పెట్టుకుని మధ్యాహ్నం తినేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఎక్కడే ఎక్కడ వాడేసి మీద పడుకుని మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోవడం ఇదే జీవితం అండి అప్పుడప్పుడు మన పల్లెటూళ్ళు రండి మరి మీ తాతయ్యలు మీ పేదనాల్లో మీ చిన్నాల్లో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారండి ఎప్పుడు టౌన్ లాంటి కూకుంటే ఏం తెలుస్తుంది మన వారసలు తేలాలా మన భావాలు తేలాలా మన చుట్టాలు తేలాలా అన్ని రోజులు లా ఉంటాయండి అందుకనే ఇలా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మన గోదావరి జిల్లాల్లో ఉన్న మన భాషను బ్రతికించాలనే ఇగ మా దేవాలయం ప్రైమ్ నైన్ న్యూస్లో ఉండి మేము చెప్తున్నాం మీరు కూడా మా గోదావరి కెట్టని బాగా ఆశీర్వదించాలని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ గోదావరి కెట్టయ్య బాలరాజు గారు మీరు చెప్పండి మీ మాటల్లో మాయగారు ఏడున్నారా బాబా ఏడకో వెళ్ళిపోనట్టున్నారు ఆ బాబే ఆ రెండేళ్ళు ఆపలేదండి సంక్రాంతి వచ్చిందనుకో బరిలో కోడి పందాలు పరిగెడతాయా అలా పరిగెట్టాలా అటుపది చూడండి కోడి గీతలు ఎలా పరిగెడతాయో ఇవన్నీ చూడాలండి ఎక్కడో టీవీలో చూడడం కాదండి మన తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చేయండి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఉంది కదా మన జిల్లాలో జరిగే వింతల విశేషాలు సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో తెలియదే ఉందండి మీరు ఎక్కడో ఉండిపోయారని కృతమయ గారు అన్నట్టు అక్కడే ఉండి చూడటం కాదండి ఓ బాలికి లగెత్తుకు వచ్చేసారనుకో సాయంక్రాంతి దగ్గర ఉండి చేసుకుంటే ఆ ముడకటము ఏటో అందరికీ తెలియజెప్పొచ్చండి ఇదే అండి ఈ బాలరాజు వినపం మీ మాటల్లో డైలాగ్ చెప్తాను డైలాగో ఓకే చెప్పండి ఆ బుల్లెట్ నాలాగా చిన్నగా ఉంటుంది దాని పవర్ అసలు మామూలుగా లేదుగా అసలు సో ఇది అసలైన ఎంటర్టైన్మెంట్ అంటే చూసారా వాళ్ళ కల్మషం లేని మనసులు గోదావరి మనుషుల ప్రేమలు మమతానురాగాలు ఎంత బాగా తెలియజేశారో నాతో ఎంటర్టైన్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది సో రావుల నుంచి వచ్చానంటే మినిమం ఉండాలి కదా సో మీరు అందరూ టీవీలోనే చూస్తున్నారు నేను డైరెక్ట్ వీళ్ళు తీసుకొచ్చినందుకే మిమ్మల్ని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి అంటే వీళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్నారు అంటే నేను వీళ్ళతో పర్సనల్ గా మాట్లాడదామని మీ అందరికీ అసలు వీళ్ళు ఎంత స్ట్రగుల్ పడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో తెలియజేయడానికి గోదావరి కిట్టేని అలాగే వాళ్ళ టీంని కూడా తీసుకొచ్చాను ఇది వాళ్ళకి గోదావరి కిట్టేతో ప్రత్యేక స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట కీప్ వాచ్